హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది మంగళవారం నాటి కాలరాత్రిని ఇంకా మర్చిపోలేదు హైదరాబాద్ అయితే మళ్ళీ తన ప్రతాపాన్ని కొనసాగిస్తున్నాడు వరుణుడు అల్పపీడన ప్రభావానికి తోడు క్యుములోనింబస్ మేఘాల దాటికి మేఘాలు గర్జిస్తూ కుండపోతగా వాన కురుస్తోంది కాసేపు నెమ్మదించింది అయితే ఉరుములు మెరుపులతో మధ్య మధ్యలో బెంబేలెత్తిస్తోంది వర్షం అటు ఎల్బీ నగర్ ఇటు ఉప్పల్ ఎటు చూసినా రహదారులన్నీ చెరువుల్ని తలపిస్తూ ఉన్నాయి రోడ్లపై నుంచే వరద పారుతోంది మొన్నటి వర్షం హైదరాబాద్ ను ఎంత ముంచిందో అందరికీ తెలుసు ఆ రాత్రిని ఎవ్వరూ మర్చిపోలేరు 30 మందికి పైగా చనిపోయారు మళ్ళీ అలాంటి ప్రాణ నష్టం లేకుండా పోలీసులు పూర్తి స్థాయిలో విధుల్లో ఉండాలని ఆదేశించారు డీజీపీ మహేందర్ రెడ్డి మనం ప్రధాన కూడళ్ళని చూసినట్లయితే ఖైరతాబాద్ లో ఎక్కడకక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది వర్షం పడడంతో మోకాళ్ళలోతు నీరు ప్రవహిస్తోంది ఎల్బీ నగర్ లో పరిస్థితిని ఇందాక చూసాము కనీసం అక్కడ రోడ్డు దాటడానికి కూడా మహిళలు ఎంత ఇబ్బంది పడ్డారో చూసాము మరోవైపు వివిధ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది ఖైరతాబాద్ మాత్రమే కాదు వివిధ ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్ళలో కూడా ఇలా వర్షం కుండపోతగా పడుతూ ఉండడంతో ఎక్కడకక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతూ అక్కడి జనం బయటికి రాలేక ఇళ్లలో ఉండలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతోంది ఇక పాత బస్తీలో అయితే చెప్పనవసరం లేదు బాబానగర్ లో భారీగా వరద నీరు పారుతోంది బాలాపూర్ చెరువు స్థానిక కాలనీలు ముంచెత్తింది గోల్నాక వంతెనపై ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక ముసారాంబాగ్ వంతెనపై రాకపోకలు నిషేధించారు ఉప్పల్లో అయితే వరంగల్ జాతీయ రహదారిపై కూడా వరద పారుతూ ఉండడంతో వాహనాల రాకపోకలకు బ్రేక్ వేశారు నగరవాసులు ఈ వర్షాలకి హడలెత్తిపోతున్నారు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతూ ఉండడంతో ప్రజల కష్టాలైతే వర్ణనాతీతంగా మారాయి ఇప్పుడిప్పుడే కొన్ని చోట్ల ఇళ్లను శుభ్రం చేసుకుంటూ ఉన్నారు మరొకసారి వర్షం ఇలా భీకరంగా కురుస్తూ ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు కలవర చెందుతూ ఉన్నారు మూడు రోజుల క్రితం సృష్టించిన వరదల బీభత్సం నుంచి ఇంకా బయటపడకముందే మరో అల్పపీడనం ఏర్పడబోతోంది మరో 2-3 రోజుల పాటు ఇలా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు మరో అల్పపీడనం కారణంగానే ఇలా వర్షాలు పడుతున్నాయని ఈ వర్షాల ప్రభావం ముఖ్యంగా హైదరాబాద్ పై ఎలా ఉందో ఇప్పటికే చూస్తూ ఉన్నాము ఇంతకు ముందు అల్పపీడనానికే హైదరాబాద్ పూర్తిగా మునిగిపోయింది మరొకసారి ఇలా 2-3 రోజుల పాటు వర్షాలు అంటే భాగ్యనగరం వణికిపోతోంది ఇక పాత బస్తీలో కాలనీలకు ఇంకా ప్రమాదం పొంచి ఉంది 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది ఇప్పటికే అరేబియాలో తీవ్ర అల్పపీడనం ఉంది బంగాళాఖాతంపై 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక షియర్ జోన్ ఉంది దీంతో తెలుగు రాష్ట్రాల్లో క్యుములోనింబస్ ప్రభావం కూడా కనిపిస్తూ ఉండడంతో ఈ నెల 20న తెలంగాణలో అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు విజయ్ హైదరాబాద్ లో ఈ రాత్రి ప్రారంభమైన భారీ వర్షానికి పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ఎస్పెషల్లీ ట్రాఫిక్ జామ్ అయింది ప్రధానంగా ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ వెళ్లే ప్రాంతం ఏదో పూర్తిగా కూడా దాదాపు ఒక 4 గంటలుగా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక వాహనం కూడా ముందు కదలట్లేదు దాంతోపాటు ఎల్బీ నగర్ నుంచి రామోజీ సైడ్ విజయవాడ వెళ్ళే కూడా పూర్తిగా కూడా జలదిగ్బంధంలో ఉంది ప్రస్తుతానికి అయితే పోలీసులతో పాటుగా ఇక్కడ రాచకొండ సంస్థ ట్రాఫిక్ పోలీసులు కావచ్చు ఎల్బీ నగర్ పోలీసులు చేతులు ఎత్తేశారు ఇక్కడ కూడా కనీసం వెహికల్స్ ఒక మీటర్ దూరం కూడా కదలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎల్బీ నగర్ ఏరియాలో నెలకొంది ఇప్పటికీ బందగూడలో అత్యధికంగా ఎక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఆ ఏరియా నుంచి వచ్చేటువంటి ఈ నాగోల్ నాలా ఎత్తుందో అంతా కూడా పొంగిపోతున్న నేపథ్యంలో ఈ వెహికల్స్ మూవ్మెంట్ అనేది చాలా కష్టమని చెప్తున్నారు దాంతోపాటు మొన్న రీసెంట్ గా ఫలక్నామాలో పెద్ద ఎత్తున ఏదైతే ఈ నాలా పారిందో అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ కొంత కుంగిపోయిన నేపథ్యంలో ఆ రాకపోకల కూడా ఆగిపోయి ప్రస్తుతం ఫలక్నామ పోలీస్ స్టేషన్ వరకే పబ్లిక్ ని ఆలోచిస్తున్నారు జేసీఎంసీ తో పాటుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది ప్రస్తుతం ఫలక్నామాకు చేరుకున్నారు ఆ బ్రిడ్జ్ ఏదైతే కొంత కుంగిందో ఆ కుంగిన ప్లేస్ కు సంబంధించి ఆల్రెడీ వాటర్ ఫ్లో ఉంది కాబట్టి ఆ ఏరియాలో కూడా ఎవరిని కూడా రానివ్వలేదు ప్రస్తుతానికి అయితే సిటీలో అన్ని చోట్ల భారీగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో పబ్లిక్ ఎవరు కూడా బయటికి రావద్దు రోడ్ల పైన ఉన్నటువంటి వ్యక్తులు తొందరగా ట్రాఫిక్ క్లియరెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంటికి వెళ్లే ప్రయత్నం చేయండి దాంతోపాటు మరొక 3-4 గంటల పాటు భారీ వర్షాల నేపథ్యంలో అందరూ కొంత జాగ్రత్తగా ఉండాలని మాత్రం అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తుంది మరొక 2-3 రోజుల పాటు ఇలానే వర్షాలు పడుతూ ఉండడంతో లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఇక ఓల్డ్ సిటీలో చాంద్రాయణగుట్ట ఫలక్నమా సహా అనేక ప్రాంతాలు నిన్న మొన్నటి ముంపు నుంచే ఇంకా బయటపడలేదు మళ్ళీ వాటి వర్షం అక్కడ ప్రజలను వణికిస్తోంది ఫలక్నమాలో పరిస్థితిని మా ప్రతినిధి నూర్ అందిస్తారు నేను అల్ జుబైల్ కాలనీ ఫలక్నమా బ్రిడ్జ్ పైన ఉన్నాను ఇదే అల్ జుబైల్ కాలనీ నుంచి పెద్ద ఎత్తున వాటర్ వస్తుంది కానీ ఇక్కడ చూస్తున్నాం మన దృశ్యాల్లో
కొంతమంది యువకులు అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఈ వాటర్లు ఎంత అధికారులు చెప్పినా కూడా అధికారుల మాట వినకున్నా వాళ్ళంతకే వాళ్ళే మొండికేసుకొని ఈ వాటర్లు వస్తున్న పరిస్థితి కానీ ఇక్కడ అధికారులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు ఎవరు రావడానికి ప్రయత్నించకూడదు ఆ పక్క మనం ఈ వాటర్ ఈ కాలవ ఆ పక్క ఏదైతే ఉందో అది చంద్రాయణగుట్ట చౌరస్తా వస్తుంది ఈ పక్క ఫలకమా బ్రిడ్జ్ వస్తుంది కానీ ఏకంగా ట్యూబులు తీసుకొని ఇక్కడ ఉన్న యువకులు ఎంజాయ్మెంట్ చేస్తున్నారు కానీ అధికారులు వాళ్ళకి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు ప్రమాదం ముంచుకొచ్చిందని కూడా చెప్పినా కూడా ఇక్కడ యువకుల విలువైన పరిస్థితి ఒక మరో పక్క చూస్తున్నాం ఇక్కడ ఇది గాజియా మిల్లత్ కాలనీ మొన్న ఇదే గాజియా మిల్లత్ కాలనీ నుంచి మహమ్మద్ అబ్దుల్ ఖురేష్ అనే ఏదైతే వ్యక్తి ఉన్నారో ఆయన కొట్టుకు వెళ్ళిన ఇదే కాలం నుంచి కానీ ఇక్కడ ఉన్న యువకులు కూడా వాళ్ళకి ఇప్పటికే అధికారులు హెచ్చరించారు మీరు ఎవరు రాకూడదు ఇక్కడ వాటర్ చాలా వేగంగా వస్తుంది చాలా ప్రమాదం ఉంచుతుందని చెప్పినా కూడా ఇక్కడ ఎవరు వినని పరిస్థితి కానీ యువకులు కూడా వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం ఇక్కడ యువకులు నిలబడిన పరిస్థితి కానీ అధికారులు కావచ్చు పోలీసు యంత్రాంగం కావచ్చు ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు ఎంత అలర్ట్ చేసినా కూడా ఇక్కడ ప్రజల్లో మాత్రం మార్పు రావడానికి ఉదాహరణ చెప్పుకోవచ్చు మనం చూస్తున్న దృశ్యాలు ఒక పక్క ఫలక్నుమా బ్రిడ్జికి సంబంధించిన ఏదైతే రాత్ ఈ గోడ అయితే ఉందో అది పూర్తిగా కూలిపోయిన పరిస్థితి ఇక్కడ పెద్ద పెద్ద పైప్ లైన్స్ కూడా కూలిపోయినాయి ఇదే ప్రధాన రహదారి ఫలక్నుమా బ్రిడ్జ్ అనేది ఈ ప్రధాన బ్రిడ్జ్ పైన నుంచే చాలా ఓల్డ్ సిటీలకు ఎంటర్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇదే బ్రిడ్జ్లో 6 అడుగుల గుంత పడిపోయింది మరోపక్క మనం చూస్తాం దృశ్యాల్లో అల్ జుబేల్ కాలనీ అంటే ఇది అల్ జుబేల్ కాలనీ నుంచి పెద్ద ఎత్తున వాటర్ వస్తుంది పూర్తిగా అల్ జుబేల్ కాలనీ గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా వాటర్తో నిండిపోయిన పరిస్థితి ఇక్కడ చాలా మంచి విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న కాలనీ వాసులను మొత్తం అధికారులు సురక్షిత ప్రాంతాలు తరలించారు ఇదే ప్రాంతాన్ని 2 రోజుల నుంచి అధికారులు కూడా సందర్శిస్తున్నారు ఇక్కడ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా పదే పదే ఈ ప్రాంతాన్ని సందర్శించిన పరిస్థితి ఈరోజే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరైతే ఇక్కడ బాధితులు ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం కూడా చెల్లించింది కానీ ప్రధానంగా ఇలాంటి సమయంలో ఇక్కడ హోల్సీట్లో కొంతమంది యువకులు కావచ్చు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి ఎవరైతే యువకులు ఇక్కడ బయటికి వెళ్తున్నారు ఎందువల్ల వెళ్తున్నారు కానీ ఇలాంటి సమయంలో కూడా వాళ్ళు ట్యూబులు తీసుకొని ఇక్కడ వాటర్లో ఎంజాయ్మెంట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా వెంకట స్వామితో నూర్ మహమ్మద్ టీవీ 9 హైదరాబాద్.